రాజకీయం అనేటువంటిది రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగం కాకూడదు చేతనైతే మంచి చెయ్యాలి లేదంటే నిశ్శబ్దంగా ఉండాలి కుంభకోణం జరిగితే నిరూపించు లేదంటే మౌనంగా ఉండు అంతే తప్పించి పేదవాడి నోటికి ముద్ద దొరుకుతుంటే లాగాలని చూసినా ఉయ్యాలని చూసినా అది ఖచ్చితంగా ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఏదో ఒకనాడు ఎదురు దెబ్బతీస్తుంది అట్లాగే మనల్ని నమ్మిన వాళ్ళకి అది మైనస్ అవుతుంది మనం నమ్ముకున్నటువంటి వాళ్ళు మనల్ని చీప్ అమ్మంటారు అది గుర్తుపెట్టుకోవాల్సింది నాదెళ్ల మనోహర్ గారు ఇవాళ మొన్న ఆయన ఎవరో నెల్లూరు పార్టీ నాయకుడు వెళ్ళిపోయినప్పుడు ఆయన నాదెళ్ళని వేలెత్తి చూపించారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చూపెడుతున్నారు నేను దాన్ని ఒప్పుకోను ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా నాదెళ్ల మనోహర్కి స్వేచ్ఛ ఇచ్చారు బాధ్యతగానే చేసుకెళ్తున్నారు ఆయన రాజకీయంగా ఎట్లాంటి తప్పు చేస్తున్నారని నేను అనుకోను పవన్ ఏది చెప్తే అది చేయడమే చేస్తాడు తప్పించి నాదెళ్ళ నాదెళ్ళ సొంతగా నిర్ణయాలు తీసేసుకుని పవన్కి విరుద్ధంగా పార్టీకి విరుద్ధంగా చేస్తాడని నేను అనుకోను కాబట్టి ఆ విషయాన్ని నేను ప్రస్తావించాను కానీ పేదవాడికి సంబంధించినటువంటి విద్య వ్యవహారంలో ఆయన చేస్తున్నది పదే 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 అదే అదే తప్పు ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు బలిసినోడికి మాత్రమే అందే విద్యని బ ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురావాలన్నది జగన్కి సంబంధించినటువంటి ప్రయత్నం సక్సెస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు బట్ ఒక ప్రయత్నం ఒక ప్రయోగం అంగీకరించాలి లేదు ఇక వాళ్ళ బ్రతుకులు అట్లాగే ఉండాలని మనం కోరుకుంటుంటే కనుక మనకు మించినటువంటి అవాంఛనీయ రాజకీయ నాయకుడు ఇంకొకళ్ళు ఉండరు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఐబీ ఎడ్యుకేషన్ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు మొన్నటి వరకు ఆంగ్ల మాధ్యమని తర్వాత సిబిఎస్ఈ సిలబస్ అని మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రి తాజాగా ఐబీ సిలబస్ను బలవంతంగా విద్యార్థులపై రుద్దేందుకు సిద్ధమవుతున్నారు ఏంటి ఇందులో ఏవి మాయమాట ఇంగ్లీష్ మీడియం మాట లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ మాయమాట ఎందుకు ఇట్లాంటి పదాలు వాడుతున్నారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అట్లాగే ఐబీ కరికులం అనేది ప్రపంచంలో కేవలం నాలుగు వేల పాఠశాలల్లో మాత్రమే అమలు అవుతున్న విధానం ప్రపంచవ్యాప్తంగా ఐబీ సిలబస్ ఉన్న పాఠశాలల్లో దేశం మొత్తం మీద కేవలం రెండు వందల పన్నెండు పాఠశాలల్లో మాత్రమే ఐబీ సిలబస్ అమలు అవుతుంది అంటే ఈ సిలబస్ అత్యున్నత అత్యుత్తమమైనది కాదనే విషయం స్పష్టం అవుతుంది అంటే ఇంతకు మించిన మూర్ఖత్వం తలతెక్కతనం లేకపోతే కనుక అహంకారం ఇంకెక్కడా ఉండదేమో త్రిబుల్ ఐటీలు ఉన్నాయన్నీ అంతే పది లేవు ఐఐటీలు ఎందున్నాయి అంతే పది లేవు ఎయిమ్స్లు ఎన్ని ఉన్నాయి విడిచిపెడితే అంతే పది లేవు అట్లాంటిది అంటే అవన్నీ పనికి మార్నివనే అర్థం లేకపోతే సంస్కృత విశ్వవిద్యాలయాలు ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి అంటే అవి పనికిరానివని అర్థం అంటే వాటి ఎఫర్ట్ చేయట్లేదు అన్నటువంటి సాధారణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి అట్లాంటివి దక్కనప్పుడు దక్కించే ప్రయత్నం చేస్తే భవిష్యత్తు బాగుపడుతుందా నాశనం అవుతుందా నాడు నేడు కింద స్కూలు బాగుపడితే తప్ప యూనిఫామ్లు మంచిగా ఇస్తే తప్ప మంచి భోజనం ఏర్పాటు చేస్తే తప్ప అమ్మఒడి పేరుతో వాళ్ళని కూలీ పనులకి పోనీయకుండా స్కూల్కి రెగ్యులర్గా వచ్చేటట్టు చేయడం తప్ప వాలంటీర్ల ద్వారా ఎప్పటికప్పుడు అటెండెన్స్ తీసుకోవడం తప్ప వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్ప లేకపోతే వాళ్ళ విద్యా బోధనలో కోసమని సిబిఎస్ఈను లేకపోతే కనుక ఐబీ కార్యక్రమం పెడితే తప్ప ఏం తప్పు అంటే ఒళ్ళు బలిసినోడికి డబ్బులు ధనబలంతో తన మదంతో సంపాదించుకునేటువంటి వాడి బిడ్డలు మాత్రమే బాగుపడాలా పేదోడి పాఠశాలకు అక్కర్లేదా దీంట్లో వేల కోట్ల కుంభకోణం అంట తీసుకొచ్చి లోపలేపించండి జగన్ని కోర్టులో వేసేయండి ఇట్లాంటి ఎడ్యుకేషన్ వద్దని చెప్పేసి ఎందుకంటే మన కోర్టులు కామనే కదా కోర్టుల ద్వారా ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడం అనేది కామనే కదా లేకపోతే ఏ మంచి జరుగుతున్న అడ్డుకోవడం అనేది కామనే కదా అదన్నా చేసేయండి లేదా పేదోళ్ళకి ఈ బ్రతుకులు అక్కర్లేదు మళ్ళీ పూరిపాకల్లో బ్రతకాలి లేదంటే మంచి చదువులు అక్కర్లేదు కూలిపళ్ళకి వెళ్ళాలని చెప్పి చెప్పండి ఎందుకు ఈ తరహా వ్యవస్థ ఈ తరహా వ్యవహారం